నవదుర్గల్లో ఐదో అమ్మవారైన స్కందమాత దుర్గాదేవి అవతారాలలో ఐదవ అవతారం. కార్తికేయుని మరో పేరైన స్కందుని నుంచి ఈ అమ్మవారి పేరు వచ్చింది. నవరాత్రులలో ఆశ్వీజుజ శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. నాలుగు చేతులతో ఉండే ఈ స్కందమాత సింహవాహనం పైన ఆసీనురాలై ఉంటుంది. ఒక చేతిలో కమలం, మరో చేతిలో జలకలశం, మరో చేతిలో ఘంట ఉంటాయి. ఒక చేయి అభయముద్రలో ఉండగా స్కందుడు అయిన కుమారస్వామి ఈమె ఒళ్ళో కూర్చుని ఉంటాడు. ఈ అమ్మవారు మోక్ష, శక్తి, ఐశ్వర్యప్రదాయినిగా భక్తులు విశ్వసిస్తారు. స్కందమాతను ఉపాసించేవాడు నిరక్షరాస్యుడైనా జ్ఞానం ప్రసాదిస్తుందని పురాణోక్తి. తనను పూజించే భక్తుల కోరికలన్నిటినీ తీర్చే అమ్మవారు ఈ స్కందమాత. నిస్వార్థ భక్తి చూపేవారికి జీవితంలో ఇహపర సుఖాలను ప్రసాదిస్తుంది అని ధ్యానుల విశ్వాసం. ఈ అమ్మవారిని పూజించేటప్పుడు పూర్తిగా శరీరం, మనస్సు ఆమె మీదే లగ్నం చేయాలి అని దేవీ పురాణం చెబుతుంది. ఈ అమ్మవారిని పూజించినప్పుడు ఆమె ఒడిలో ఉన్న ఆమె కుమారుడైన స్కందుడు కూడా భక్తుని చేత పూజింపబడతాడు. దాంతో అటు స్కందమాత, ఇటు స్కందుని ఆ ఇద్దరి ఆశీస్సులు భక్తునికి వస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ అమ్మవారి ఉపాసకులు దైవశోభతో ప్రకాశిస్తూ ఉంటారట. స్కందమాత దుర్గాదేవిని పూజిస్తే జీవితం చివరిలో తప్పకుండా మోక్షం లభిస్తుందని పురాణోక్తి. స్కందపురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది. శివ పార్వతుల వివాహానంతరం ఎన్నో మన్వంతరాల కాలం వారు సంతోషంగా కాలం గడుపుతారు. వారిద్దరి శక్తి ఒకటైన తర్వాత వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలనే దురుద్దేశంతో ఇంద్రుడు, ఇతర దేవతలు కలిసి తారకాసునికి దొరకకుండా అగ్నిలో దాస్తారు. ఆ పిండంతో కలిసి అగ్ని ఓ గుహలో దాక్కుంటాడు. ఈలోపు శివ తేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడట. ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెళ్ళు పొదల్లో విడిచిపెడుతుంది. అప్పుడు ఆ పిండాన్ని ఆరు కృత్తికలు పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు అని మనకు ఐతిహ్యం తెలియజేస్తుంది. ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉంటుందని తెలుసుకుంటుంది. తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు ఇక పిల్లలు పుట్టరని శపిస్తుందట ఈ అమ్మవారు. తన పిండాన్ని, తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడూ మండుతూ ఉండమని, ఇది మంచి ఇది చెడు అని లేకుండా అన్నిటినీ మండిస్తూ ఉండమని శాపమిస్తుందట ఈ అమ్మవారు. ఇంతలో అక్కడకు వచ్చిన శివుడు ఆమెను శాంతించమని కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు. కృత్తికలు జన్మనిచ్చినా ఆ తేజస్సు తనది కాబట్టి ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాసానికి తెచ్చుకుంటుంది. కృత్తికలు పెంచారు కాబట్టి కార్తికేయుడు అని, రెల్లు పొదల్లో ఉన్నాడు కాబట్టి శరవణుడని పేర్లు కుమారస్వామికి వచ్చాయి. అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది. కుమారస్వామి పెరిగి పెద్దవాడై తారకాసురునికి శివ పార్వతుల బిడ్డనైన తన వల్ల తప్ప మరణం లేదన్న విషయం తెలుసుకొని అతనిపై యుద్ధం ప్రకటించి దేవతల సేనకు అధ్యక్షుడై అతన్ని సంహరించడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది. అలా దేవసేనకు అధ్యక్షుడైన తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి. తిరిగి శుంభ నిశుంభలతో యుద్ధ సమయంలో ఐదవ రోజున అమ్మవారు స్కందమాత దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి ఎంతోమంది అసురులను సంహరిస్తుంది. అలాంటి స్కందమాతాదేవిని ఈ ఆశ్వీజుజ శుద్ధ పంచమి రోజైనటువంటి ఈ రోజున మనమంతా
ఇప్పుడు చెప్పేటువంటి శ్లోకంతో ధ్యానిద్దాం. సింహాసనగత నిత్యం పద్మాశ్రితకరద్వయ శుభమస్తు సదా దేవి స్కందమాత యశస్విని.